మీరు గుర్తుపెట్టుకోవాలి 2022వ సంవత్సరంలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి వచ్చేటప్పుడు ఒక్కళ్ళొక్కళ్ళుగా ఇద్దరిద్దరుగా రాల కుటుంబాలు కుటుంబాలు కలిసి బయటకు వచ్చేసి అంతే వచ్చారా నువ్వు అమ్మ నేను వస్తాలి అన్నారు నువ్వు ఎంతకాలం ఎన్ని సంవత్సరాలైనా ఇదే మాట నేను వస్తాను నువ్వు నేను వస్తాను నువ్వు నేను వస్తాను నువ్వు ఏమన్నా మార్పు ఉందా పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడానే అని ఎంతకాలం వినాలరా కానీ ఏమనరు కొట్టరు తిట్టరు ఏమనరు నువ్వా నువ్వు వస్తాలే నాకు ఇది ఒక టైం ఉంది నేను వచ్చే టైంకి వస్తాను వచ్చే కాలానికి వస్తాను నేను వస్తానంటున్నాను కదా నువ్వు నిర్గమాకాండం మనకు నేర్పించే అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు ఒకళ్ళో ఇద్దరు రాల కుటుంబం అంతా కలిసి బయటపడ్డారు ప్రాణాలని రక్షించుకున్నారు కరోనా వస్తుంది లాక్డౌన్ అంటే కుటుంబం అంతా ఇంట్లో లేరు దేవుడు రక్షణ ఇస్తాను అంటే కుటుంబాలు కుటుంబాలుగా దేవుని మందిరానికి రావాలి నిర్గమాకాండం నేర్పించే అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే కుటుంబాలు కుటుంబాలు కదిలి బయటకు వచ్చేసాయి వాళ్ళల్లో ఎవరు అక్కడ ఆగల భర్తలు కానీ భార్యలు కానీ తల్లులు కానీ పిల్లలు కానీ పిన్నలు కానీ పెద్దలు కానీ ఏ ఒక్కరు ఆగల అందరూ బయటకు వచ్చారు 2022వ సంవత్సరంలో నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన ప్రార్థన నా కుటుంబం అంతా రక్షణ పొందాలయ్యా ఈ సంవత్సరం నా భర్త రక్షణ పొందాలి ఈ సంవత్సరం నా పిల్లలు రక్షణ పొందాలి నేను నా కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి